జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా కార్యాలయంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పాదయాత్రలో ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించేలా పాలన చేపడుతున్నారన్నారు. వాటిలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీల్లో భాగంగా నవంబర్ 7వ తేదీన 10,000 లోపు వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో పాదత్తి రమేష్ గాంధీ పలువురు పాల్గొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేసి తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఈరోజుకి 2 సంవత్సరాలు అయింది. దీని సందర్భంగా ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మంచి పరిపాలన అందిస్తున్నారంటే నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా నేనైతే భావిస్తున్నా. అదేవిధంగా ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ఒక్క సమస్యలు కనుక్కొని ఈరోజు అనేక సమస్యలు తీర్చుకుంటూ రాబోయే కాలంలో భవిష్యత్తులో పేదవాళ్ళ జీవితాన్ని బాగు చేయడం కోసం అనేక పథకాలు రూపొందించేసి మరి ఈరోజు నడిపిస్తున్నారంటే నిజంగా ఆయన అభినందించవచ్చు. అదేవిధంగా ఆయన కష్టాలు సుఖం వాననక చల్లనక మరి అన్ని విధాలు కూడా ఎండనక మరి ఈరోజు పాదయాత్ర చేసి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మంచి ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునే విధంగా నడుస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అగ్రిగోల్డ్ సంబంధించిన 7వ తారీఖు సంబంధించి మన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ మరి ఎవరికి ఆ 10,000 రూపాయల లోపల ఉన్నాయో అందరికి కూడా మరి రేపు ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా అగ్రిగోల్డ్ సమస్యల గతంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అగ్రిగోల్డ్ ఆస్తుల్ని మరి కాజేయడానికి మంత్రులు మరి అలాగే ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఎవరెవరు ఎంత తీసుకుందామని చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆ రోజు అగ్రిగోల్డ్ సంబంధించి నేను ఉన్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చి ఈరోజు నెరవేరుస్తున్నారంటే నిజంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మంచి పరిపాలన పేదవాళ్ళకి అందిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి పాదయాత్ర స్టార్ట్ చేసి 2 సంవత్సరాలైంది. దాని సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారి కార్యాలయంలో స్వర్గీయ వైఎస్ సాక్షిడి గారి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమం చేపడటం జరిగింది. ఈ పాలాభిషేకం కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపడటం జరిగింది. మరి ఎన్నికల ముందు పాదయాత్రలో ఎండనగా వాననగా చలి అనగా నిరంతరం కూడా ప్రజల సమస్యల్ని తెలుసుకునేదానికి రాష్ట్రం యావత్తు కూడా 3,600 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ ఐదు నెలల కాలంలోనే గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి వారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొని గతంలో ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.